ఒక శివాలయంలోని శివలింగం రోజుకు మూడు రంగులు మారుతుందట. ఇంతకీ ఆ శివాలయం ఎక్కడుందో మీకు తెలుసా? మన భారతదేశంలో ఉన్న చాలా దేవాలయాలకు ఒక ప్రత్యేకమైన చారిత్రకపరమైన నేపథ్యం ఉంటుంది. అలాగే కొన్ని దేవాలయాలు అయితే ఏ ఒక్కరూ కనిపెట్టలేని వింతలకు కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇలాంటి కోవకు చెందినది రాజస్థాన్లోని ధోల్పూర్లో శివాలయం. ఇక్కడ ఉన్న శివుని అచలేశ్వర మహాదేవ్గా పిలుస్తారు. ఇకపోతే ఈ ఆలయంలోని శివుడు ప్రతిరోజు మూడు రంగుల్లో కనిపిస్తాడు. ఉదయం ఎరుపు, మధ్యాహ్నం కుంకుమ, రాత్రి నలుగు రంగులో శివుడు కనిపిస్తాడట. ఇలా శివలింగం రంగు ఎందుకు మారుతుందా అని సైంటిస్టులు కూడా చాలా పరిశోధనలు చేశారు. కానీ వారు కూడా అలా ఎందుకు జరుగుతుందో నిరూపణ చేయలేకపోతున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు రోజంతా ఉండి ఆ రంగులను చూసే ఇంటికి వెళ్తారట. ఎందుకంటే ఆ రంగులను చూస్తే కోరిన కోరికలు తీరుతాయట. ఇకపోతే పెళ్లి కాని యువత యువకులు ఇవిని దర్శిస్తే త్వరగా వివాహం జరుగుతుందనేది ఒక నమ్మకం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.